కార్మికులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని దీనిలో భాగంగానే వారికి సంబంధించిన ఫైల్స్ అనేకం పెండింగ్ లో ఉన్నాయని ఏఐటిసి కార్యదర్శి కడారి రాములు పేర్కొన్నారు. వేమరవాడ పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కార్మిక సంఘ కార్మిక కార్యాలయంలో అనేక ఫైల్స్ పెండింగ్ లో ఉండడం వల్ల వారికి రావాల్సిన ప్రయోజనాలు అందడం లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేమరవాడ సెంటరింగ్ సంఘ భవన ఆవరణలో ఆదివారం రోజున కార్మిక సంఘం జిల్లా సమావేశాన్ని ఏఐటిసి ప్రధాన కార్యదర్శి కడారి రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కార్డులో ల్యాబ్స్ అయిపోయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు వాటిని రెన్యువల్ చేయలేదని, దీనివల్ల వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందడం లేదని ఈ సందర్భంగా కార్మికుల పక్షాన ప్రభుత్వం న్యాయబద్ధంగా ఆలోచించి వెంటనే పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ను క్లియర్ చేయించాలని పేర్కొన్నారు. దీంతో పాటు అర్హత గల కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, 55 ఏళ్లు దాటిన కార్మికులకు 5000 రూపాయల పెన్షన్ అందజేసి వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మారవేని ప్రవీణ్ కుమార్ తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు గాజుల పోచెట్టి, ఎల్ల దేవరాజు, శీలం నర్సయ్య, దుర్గయ్య తదితరులు హాజరయ్యారు. ఒత్తిడి చేయాలంటే ఏం చేయాలి, ఎప్పటికప్పుడు కాగితాలు మనం అందిస్తుంటాం. మరి 9 మండలాలు ఉన్న సమస్యల్ని తీసుకెళ్దామా, ఈ పెద్ద మనిషి పెన్షన్ అని చెప్పాడు. మరి పెన్షన్ అని ఇంటికాడ కూర్చుంటే పెన్షన్ వస్తుందా? రాదు. అట్లా ప్రతి మండలంలో మనకు ఎన్ని కార్డులు ఉన్నాయి, ఎంతమంది పెన్షన్లు ఉన్నాయి, ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఒక ఒక నెల టైం తీసుకోండి. మీరే టైం తీసుకొని మీరే అనుకోరు నే ఎవరో నాయకుడు రావాలి, రాములు రావాలి, పోషకుడు రావాలి, నేను రావాలని. మేము వస్తాం, వచ్చే టైంకి వస్తాం. కానీ మంచి ఒక ఫైల్ తయారు కావాలి. ప్రతి మండలంది ఒక ఒక సీనో ఒక వెంకన్ననో ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని, కాకపోతే నెలలో మేము కూలి చేసుకుంటాం. ఇప్పుడు ఏం సుధార సంఘం, సెంట్రల్ సంఘం, 2 సంఘాలు వచ్చినాయి. జిల్లా మొత్తంలో 2 సంఘాలు. వేములవాడలో ఇలా జిల్లా కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా మారవేని ప్రవీణ్ కుమార్ గారు, రాష్ట్ర కార్యదర్శి గారు, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారు ఇక్కడికి మా వేములవాడకు విధి చేసినందుకు మాకు చాలా సంతోషకరం. ఎప్పుడైనా కూడా మీ నూతన సంవత్సరం సందర్భంగా కేంద్ర గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం, ఇవాళ ఒక కార్మికుల ఒక సెంట్రల్ గవర్నమెంట్లో 36,600 కోట్లు టూల్ ట్యాక్స్లో జమ అయిన ఇళ్ల పర్మిషన్ల పైసలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, కేంద్ర గవర్నమెంట్ దగ్గర. అయినా కూడా ఎంతోమంది కార్మికులకు 60 ఏళ్లకు కార్డు ల్యాప్స్ అయిపోతుంది, ఆ కార్డు ఉపయోగపడతలేదు ఆ కార్మికుడికి. లేబర్ కార్డులు అనేది ఇలా బెనిఫిట్స్ వర్తించే కార్డులు మూలపడుతున్నాయి, కానీ కార్మికుడు కార్మికుడుగానే మిగిలిపోతాడు. ఆయన శ్రమకు దగ్గ ఫలితం అన్న వాళ్ళకు 5000 రూపాయల ఫిన్సిని ఈ ప్రభుత్వం దగ్గర ఎన్నో పైసలు ఉన్నా కూడా ఈ కార్మికుల పక్షాన నిర్లక్ష్యం వహించి కేంద్ర ప్రభుత్వం ఈ కార్మికుల తాత అంబానీ బడాబాబులకు పెట్టుబడిదారులకు మద్దతుగా మారుతుంది తప్ప నిరుపేద కార్మికులకు ఎలాంటి ఉపయోగపడతలేదు కేంద్ర గవర్నమెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు గడిచినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసేది కూడా ఇవాళ ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్టు కార్మికుల కష్టాలు మారలేవు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఇప్పటి వరకు అయితే కార్మికుల కష్టాలు అన్నది ఇప్పటి వరకు మారిన పాపాన పోలే. ఇంకా మీదనైనా రాష్ట్ర గవర్నమెంట్కి ఒక్కడే చెప్పేది, నిరుపేద కార్మికులు ఎంతో మంది ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, వాళ్ళకు కనీస వసతులు కావాలి, అడ్డాల పైన విశ్రాంతి గదులు కావాలని కూడా ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో పోరాటాలు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వంకు లేదు. ఇక మీద కూడా వాళ్ళకు ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, మన స్థలాలు లేని వాళ్ళకి ఎన్నో పరంపొగు జాగాలు రియల్ ఎస్టేట్దారులు పెట్టుబడిదారులు కబ్జాలు చేస్తున్నా కూడా నిరుపేద కుటుంబానికి ఒక ఇల్లు ఇచ్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు వస్తలేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. వాళ్ళకి పెట్టుబడిదారులకి మద్దతులుగా మారుతున్నారు తప్ప ఇలా కార్మికులు కార్మికులుగానే మిగిలిపోతున్నారు, కార్మికుల పిల్లలు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు, వాళ్ళ సమస్యలు పట్టించుకున్న పాపన పోతలేదు ఈ ప్రభుత్వం. ఇక మీదనైనా మారని వేడలో ఊకుండేది లేదని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా, ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా చెప్పడం జరుగుతున్నది. తక్షణమే వీళ్ళ పరిష్కారం, రేపు జరగబోయే 3వ తారీఖు సిరిసిల్లలో జరగబోయే బహిరంగ సభ గోరెడ్డి ఎంకన్న విమలక్క అందరూ వస్తున్నారు, ఈ తర్వాత మహాసభ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి సిరిసిల్ల కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కార్మికులు కూడా అధిక సంఖ్యలో మనం ఎక్కడో భయపడుకుంటుంటే మన సమస్యలు ఎవరు పరిష్కరించరు, మన సమస్యకు మనం కొట్లాడినాడే
మనం ముందడిపోతాం తప్ప కానీ ఇప్పుడు పరంపోగు జాగాలు కూడా ఎక్కడెక్కడో కబ్జాలు చేస్తారు, దాన్ని విడిచిపెట్టేది లేదు. ఇక ముందమ్మ మేము దేనికైనా కూడా ఖర్చుకట్టుగా పోరాడి కార్మికులతో ఉండి మేము కూడా పోరాడతామని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. అదొకటే కాకుండా ఇప్పుడు ఏదేమైనా కూడా కార్మికుల సమస్యలు అలాగే మిగిలిపోతున్నాయి. వాళ్ళ లేబర్ కార్డుల జాయిత కాడికి వచ్చే వరకు కార్మికుని నిరుపేద కార్మికులకు అసలైన కార్మికులకు బెనిఫిట్స్ వర్తిస్తలేవు. వాళ్ళు తిరగటానికి వాళ్ళ కార్డులు యాప్స్ అయిపోతున్నాయి. లేబర్ ఆఫీసర్లకు కాగితాలు తయారు చేసే వరకే కాగితాలు పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్ లేబర్ ఆఫీసరే, ఏలో గెస్టెడే కాబట్టి గెస్టెడ్ సంతకం కూడా పెట్టాలి. వాళ్ళు ఎక్కడికైనా గెస్టెడ్ సంతకం కోసం పోతే తింపిన పాపం ఉన్నది కదా. వీళ్ళకు ఒక ఆఫీసర్ ఇదివరకు పెట్టిన మాదిరిగానే గెస్టెడ్ ఆఫీసర్ సంతకం ఆఫీసరే పెట్టాలి. వాళ్ళ స్క్రైమ్ చేయాలని చెప్పేసి సందర్భంగా చెప్తుంది. ఆఫీసులు ఉన్న పెయింటింగ్ ఫైల్స్ కూడా వెంటనే క్లియర్ చేయాలి. మేము ఇప్పుడు రుద్రంగిలో శీలం రాములు అనే కార్మికులు ఇచ్చి 4 సంవత్సరాలు గడుతున్నాయి. ఇంకా కొన్ని డెలివరీ కేసులు ఉన్నాయి. అటువంటి ఏవి ఇక్కడ లేకుండా సార్ కూడా లీవ్లు ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు వచ్చిండు కాబట్టి లేబర్ ఆఫీసర్ కూడా దాన్ని పక్కన దక్షిణమే స్పందించి దాన్ని చేయని వేళ కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. ఇలా కార్మిక భవనానికి ఎమ్మెల్యేవాడలో మేము 6 గుంటల స్థలానికి ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా అప్లికేషన్ ఇచ్చుకుంటూనే వచ్చినాం. సీతగౌరవ నిలైన కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాం. దీన్ని ఆ స్థలాన్ని మాకు తక్షణమే కేటాయించాలి. కేటాయించని వేళ కూడా జనరల్ వార్తానికి కూడా సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ప్రతిది ఇప్పుడు గ్రామాలకు ఉన్న సంఘాలు ఉన్నాయి, ప్రతి మండలాలలో గ్రామాలలో సంఘాలకు కొన్ని జాగాలు ఉన్నాయి. దానికి లోన్లు ఇవ్వాలి, సంఘాల నిర్మాణం చేయాలి. చేయని వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా అన్ని సంఘాలు సమకూర్చి దాని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా జిల్లా వ్యక్తంగా చేస్తాం, జిల్లా వ్యక్తంగా కాకుండా కూడా రాష్ట్ర వ్యక్తంగా కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరిగింది.